హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయిచంద్ర. సో ఈ వీడియోలో మనం మూకాలల్లో శబ్దాలు రావడానికి కారణం ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది, మూకాల్లో సౌండ్స్ వస్తున్నాయి సార్, ఏం సార్ ప్రాబ్లం, నాకేం అర్థం అవ్వట్లేదు అంటారు. సో ఇక్కడ బేసిక్గా ఈ సౌండ్లు రావడం రెండు రకాలుగా ఉంటుందండి. మూకాల్లో శబ్దాలు రావడం టూ టైప్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే వాళ్ళకి మూకాల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, దే విల్ హ్యావ్ జస్ట్ సౌండ్స్ అన్నమాట. ఇంకొంతమంది వేరే గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో మూకాల్లో ప్రాబ్లంతో పాటు సౌండ్ ఉంటుంది. ఓకేనా? సో సౌండ్ ఎలా వస్తుంది? ఇప్పుడు చాలామంది వేళ్ళు కూడా ఇలా అంటారు, ఇప్పుడు సౌండ్ వచ్చింది కదండి. సో ఎందుకు వస్తుంది సౌండ్? బేసిక్గా సౌండ్ అంటే ఏంటండి? వేవ్, అంతే కదా, వేవ్ ప్యాటర్న్ ఉంటుంది దానికి. మన మోకాల్ జాయింట్ అనేది బాడీలోనే లార్జెస్ట్ జాయింట్. సో ఈ అంత లార్జెస్ట్ జాయింట్ కదులుతున్నప్పుడు ఒక సౌండ్ బబుల్ అనేది జనరేట్ అవుతుంది, సౌండ్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సౌండ్ వేవ్ లోపల ఉండే జాయింట్ ఎన్విరాన్మెంట్ వేరు, బయట ఉండే ఎన్విరాన్మెంట్ వేరు. సో ఆ సౌండ్ వేవ్ లోపల నుంచి బయటకు మారినప్పుడు ఆ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ వల్ల అదొక సౌండ్ లాగా వస్తుంది. ఓకేనా? సో అంతేగాని అక్కడ ఏదో జరిగిపోదు. ఓకేనండి? సో మీకు కనుక మీకు జస్ట్ సౌండ్స్ వస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదంటే మీరు నథింగ్ టు వర్రీ అండి. అలా కాకుండా మీకు కనుక మోకాళ్ళలో నొప్పి ఉంది, మోకాళ్ళు మడచడం చాపడం కష్టంగా ఉంది, నడవడానికి ఇబ్బందిగా ఉంది, వాచిపోయింది, లేకపోతే ఒక పొజిషన్లో పట్టేస్తుంది, లేదా నడిచేటప్పుడు కాలు పక్కకు పోతుంది అంటే మాత్రం దెన్ యూ హ్యావ్ టు వర్రీ. ఎందుకు అంటే, సో మోకాళ్ళలో మనకి బాడీలో బోన్స్ ఒక్కటే కాదు కదండి, బోన్స్ చుట్టూ లిగమెంట్స్ కూడా ఉంటాయి. సో లిగమెంట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడైనా కానీ లిగమెంట్స్ చినిగిపోయినా, ఏసీఎల్ టేర్ కానీ మెనిస్కస్ టేర్ కానీ అయినప్పుడు, సో సమ్ టైమ్స్ పేషెంట్స్ కెన్ హ్యావ్ దట్ సౌండ్ అన్నమాట. ఓకేనా? సో అందరి పేషెంట్లకు ఉండాలని ఏం లేదు. సో 10 మందికి కనుక ఏసీఎల్ చినిగిపోతే 10 మంది పేషెంట్లకి సౌండ్ రావాలని ఏం లేదు, కొంతమంది కావచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో బై అండ్ లార్జ్, సో ఏదైనా ఏసీఎల్ టేర్ ఉన్నా, మెనిస్కస్ ఏమైనా చినిగిపోయినా, మోకాళ్ళు ఏమైనా లూజ్ బాడీ ఉన్నా సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఎక్స్రే తీయించి, అవసరం అంటే కాదు, కంపల్సరీ ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించిన తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం సివియారిటీ మీకు ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనండి? సో జస్ట్ సౌండ్లు వస్తే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సౌండ్లతో పాటు మడచడం చేపడం కష్టంగా ఉంది, నడవడానికి కష్టంగా ఉంది అంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. హాయ్, దిస్ ఇస్ సుశాంత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్ ఛానల్. హాయ్, దిస్ ఇస్ మీనాక్షి చౌదరి అండ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్. హలో అండి, నేను మీ వెంకట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్. హాయ్, నేను మీ శ్వేత వర్మ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ స్పందనా పల్లి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ హెల్త్. థ్యాంక్ యూ.